ఎప్పుడైతే కళ్ళు తెరిచి ఉంటామో, కళ్ళు తెరిచి ఉన్నప్పుడు తీసుకునే శ్వాసలు మనం బతకడానికి సరిపోతాయి. జీవితంలో మరి అస్తవ్యస్తంగా ఉండే దిశకు కూడా తీసుకువెళ్తాయి ఆ శ్వాసలు. కానీ ధ్యానంలో మన శ్వాసలు, ప్రతి శ్వాస పవిత్రమైంది. ఇక్కడ గమనించండి, నువ్వు ధ్యానం చేస్తూ తీసుకునే ప్రతి శ్వాస నీకు పవిత్రమైనది. ఎందుకు ఇట్లా మనం మహాత్ములు మనకి చెప్తారు అంటే, కోపం వచ్చినప్పుడు మన శ్వాస ఒకలా ఉంటుంది, విశ్రాంతి తీసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, మరి పని చేసినప్పుడు మన శ్వాస ఒకలా ఉంటుంది. ఆ శ్వాసలు ఏమి ఊరికే బతకడానికే. కానీ నువ్వు ధ్యానంలో తీసుకునే ప్రతి శ్వాస నీకు పవిత్రమైనగా ఉపయోగపడంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మరి పని చేసినప్పుడు కుడి ముక్కు ద్వారా తీసుకుంటావు, విశ్రాంతిగా ఉన్నప్పుడు ఎడవ ముక్కు ద్వారా తీసుకుంటావు, ఒక శ్వాసే తీసుకుంటావు. కానీ ధ్యానంలో ప్రతి శ్వాస రెండు ముక్కు రంధ్రాలు గుండా నువ్వు కరెక్ట్ గా తీసుకుంటూ ఆ శ్వాసని నువ్వు లోన వరకు పంపించి మరి వాళ్ళకి విశ్వశక్తిని లోనకి, ఆత్మకి అందించగలుగుతావు. అందుకే పత్రి గారు మనకి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, కళ్ళు ముయ్యండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పడానికి కారణం ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడం ఎంత గొప్పదో అన్నది పత్రి గారికి చాలా బాగా తెలుసు. ఋషులకి మహాత్ములకి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం. ఆ రెండు ముక్కు రంధ్రాలు గుండా నువ్వు అప్పుడు తీసుకుంటావు, నీ మనసు చంచలావస్థ నుంచి నిశ్చలావస్థకు తీసుకొస్తుంది మొట్టమొదట. ఇంకా ఇంకా ధ్యానం చేయక ఈ విశ్వశక్తి నీ ఆత్మకి అందించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే నువ్వు ధ్యానంలో ఎంతసేపు కూర్చుంటావో నీ ప్రతి శ్వాస కూడా నీకు ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది. ఈ సత్యం, ఈ రహస్యం సద్గురువులు మాత్రమే చెప్పగలరు. సత్యాన్ని తెలుసుకున్న వాడు మాత్రమే, వాళ్ళకి మాత్రమే శ్వాస విలువ తెలుసు. మిగతా వాళ్ళకి శ్వాస విలువ తెలియదు. ఏదో బతకడానికి గాలి పీల్చాలి కాబట్టి పీలుస్తున్నాం అనుకుంటారు. కానీ ఈ శ్వాస ఎంత గొప్పదో, ఎంత పవిత్రమైందో, ఈ శ్వాస వల్ల మన జీవన విధానం ఎలా మార్చుకోవచ్చో, ఆయుష్ని ఎలా పెంచుకోవచ్చో ఒక సద్గురువుకి, మహాత్ములకి మాత్రమే తెలుసు కాబట్టి నువ్వు ఎంతసేపు ధ్యానంలో కూర్చుంటావో అన్ని శ్వాసలు నీకు చాలా పవిత్రమైనవి అని చెప్పడం జరిగింది.